ఎక్కడన్నా ఇప్పుడు మన స్టేట్లో చాలా మీడియాస్ ఉన్నాయి, TV9, NTV, TV5 అందరు ఉన్నాయి, కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదన్న. ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్స్ కానీ ఛానల్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఇప్పుడు అందరి సమస్యలు మీరు వింటున్నారు సార్, మీరు అందరూ వింటున్నారు, కానీ అసలు ఈ న్యూస్ అనేది అందరికి రీచ్ అవ్వట్లేదు. అంటే స్టేట్ వైడ్గా రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవుతేనే పేపర్లో వస్తే అట్లా వస్తేనేమో ఇప్పుడు చూస్తారు, చూసి వేస్తారు. మేము చెప్తున్నాం కానీ అన్న కొంచెం తమ్మి దయచేసి చెప్తున్నా, నేను మీడియా వర్క్ ఒక్కరే, ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నా దాన్ని హలెట్ చేయండి, చేస్తే కొంచెం ధర పని ఈజీ అవుతుంది అన్న, కొంచెం అర్థమవుతుంది కదా అధికారులకు. గవర్నమెంట్ మా ఏదైనా మాకు కష్టపడి మేము జాబ్ సంపాదించడం, మా జాబులు మాకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి ఇది? మేము ఏం తప్పు చేసినాం? మేము తప్పు చేస్తే మేము జైల్లో ఉంటాం కదా, మేము బయట ఎట్లా ఉంటాం? కేసు క్లియర్ అయ్యి మీరు జెన్యున్ తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని వేస్తారు ఊళ్ళల్లో చాలా వరకు. ఆ కేసులు లీక్ అయితే భూమి పంచాయతీలు అని, లేకపోతే ఏమైనా అమ్మాయితో ఇంకా పెట్టి ఇట్లా లవ్ కేసులు అని చాలా వేస్తున్నారు. మేము కష్టపడి జాబ్ పెట్టినాం, మాకు అన్ని ఎలిజిబిలిటీ, మాకు రైట్స్ ఉన్నాయి, మేము క్లీన్ చేయడానికి మా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ చేసినాం. మరి గవర్నమెంట్ ఎందుకు జాబ్ ఇవ్వట్లేదు మాకు? దీనిపైన వెంటనే బోర్డు చైర్మన్ స్పందించి మాకు ఏదో అప్డేట్ చెప్పి జాబ్ ఇస్తారా, ఇవ్వవా? నువ్వు ఇవ్వకపోతే మాకు మెమో అయ్యి మేము హైకోర్టుకి వెళ్తాం కదా, మేము కోటాపూర్ చేస్తాం కదా, మాకు న్యాయస్థానం దొరుకుతుంది కదా న్యాయస్థానంలో. గవర్నమెంట్ దయచేసి స్పందించి పక్షపాతం లేకుండా అందరూ నిరుపేద కుటుంబాలే మా పట్ల దయ చూపి మా రిక్వెస్ట్తోని మా జాబ్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్, ఒక డిమాండ్. నా పేరు తిరుపతి రెడ్డి, నేను మామనాకెళ్ళి వచ్చిన. నా పేరు గంగుల తిరుపతి రెడ్డి, మా నాయన పేరు జంగిరెడ్డి. ఆ గ్రామం కొత్తూరు, భూత్పూర్ మండలం, మామనార్ జిల్లా. 2016 7/12 తారీఖు నాడు గవర్నమెంట్ అండ్మార్ చేసుకున్నారు నా పొలము ప్రాజెక్ట్ కింద. నాకు తెలియకుండానే కట్ట పోసిండ్రు. నేను పోయి అడిగితే నేను డబ్బులు కట్టిస్తామని చెప్పిండ్రు. నేను అడిగింది చాలా రేట్ అడిగిన, అడిగితే వాళ్ళు ఏం చెప్పినంటే 5 లక్షల 50 వేల కన్నా 1 రూపాయి ఎక్కువ అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పటి వరకు 5 లక్షల 50 వేలు 5 పైసలు కట్టియాలి, ఒక ఎకరాకు 5 లక్షల 50 వేలు ఇస్తున్నారు ఒక ఎకరాకు. ఇప్పటి వరకు 2016 7/12 తారీఖున చేసుకొని ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇస్తలేరు. దీనికి కారణం ఏంది? ఎందుకు ఇస్తలేరు? నాకు ఎప్పుడు సంధి తిరగాలి? ఏం చేయాలి? నాకు ఎవరిని చెప్పుకోకుండా ఎంఆర్ఆర్ లంచం అడిగితే ఈయన దానికి ఇవన్నీ నన్ను చేసి ఇది చేస్తున్నారు. మీరు నిజం ఎందుకు తెలుస్తలేరు రేవంత్ రెడ్డి? మీరు నిజం ఎందుకు తెలుసుకుంటలేరు? మీ నిజం ఎందుకు తెలుసుకుంటలేవు చెప్పు. నీకు నిజం తెలుసుకుంటే పీఆర్ఎస్లు అరెస్ట్ అవుతారా? మరి నీవే అవుతావా? లేకపోతే నన్నే చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ జీతాలకు వెళ్ళి కట్ చేసుకొని ఇస్తావా? నీ ఆస్తామి ఇస్తావా? నీవి ఇస్తావా? నాకు తెలియదు. నాది కరోనా ప్రాజెక్ట్ కింద 4 ఎకరాలు 2 గుంటలు పోయింది. ఈ ఏళ్ళటి ఉన్న రేట్ కట్టియాలి. నాకు కన్నాపులు ఉండయి, నేను ఎన్నిసార్లు తిరిగినా నాకు చాలా పరిచయం ఉన్నది. నా ఆరోగ్యం మంచి లేదు, నా బిడ్డ పెళ్లికి ఉంది, నేను కన్నాపులు ఉండా, నా భార్య ఆరోగ్యం మంచి లేదు. దయచేసి ఇప్పుడు సంధి చెప్తుండా, నాకు 2007/12 తారీఖు నాడు అండ్వారు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పింది 1 ఎకరాకు 50 వేలు ఇస్తున్నారు, వాళ్ళని నెట్టుకుంటా. ఇప్పటి వరకు ఇయ్యలేదు. 2 ఎంఆర్ఆర్ 2 లక్షల రూపాయలు లంచం అడిగితే నేను ఇయ్యను దానికి ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడున్న ఎంఆర్ఆర్ని అరెస్ట్ చేస్తే అంతా బయటికి వస్తుంది. అప్పుడున్న ఎంఆర్ఆర్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటే పడుతుంది. ఎందుకు నీకు ఎందుకు బాధపడుతున్నావు? నేను 11 సార్లు ఇప్పటికీ ప్రజావానికి 6 సార్లు వచ్చినా, సెక్యూరిటీ ఆఫీస్ గారికి 5 సార్లు వచ్చినా, నీకోసం వస్తే నీకు అలవైపోతే మళ్ళా బట్టి విక్రమకి ఇచ్చినా, నీకు ఇచ్చిన బట్టి విక్రమకి ఇచ్చిన, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇచ్చిన, వేస్ట్ సీఎం ఆఫీసులు ఇచ్చిన, అక్కడ 5 సార్లు వచ్చి 2 సార్లు వచ్చిన, ఇప్పటి వరకు నీకు ఎందుకు అప్లికేషన్ అంత లేదు? ఇక్కడ 6 సార్లు ఇచ్చిన, మరి ఎందుకు చేస్తలేవు? నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు నాకు అందరికీ కేసీఆర్కి వస్తలేడు, అందరికీ అందుబాటులో ఉంటా నేను అన్నావు కదా. ఎక్కడ కలిసినావు? ఎవరు కలిసినావు? నేను 11 సార్లు వస్తే నేను నాకు గలవలేదు. తగిన సార్లు ఒకసారి 2 సార్లు వస్తే వాళ్ళకెంత గలవలేవు? నేనే 11 సార్లు వస్తే నాకు గలవలేవు. నేను అట్లా కూడా నీకు బంధువు అవుతాము, మాకు జయపాల్రెడ్డి అల్లుడు వాళ్ళని చెప్పుకునేటందుకు మాకు సిగ్గు చేయడం అనిపిస్తుంది నీవు చేసే పనికి. కాకపోతే నీ ఇంటికి రాకుండా వచ్చావు, నీ ఇంటికి కూడా వచ్చినా మొన్న 7/2 నాడు ఆల్రెడీ నీ ఇంటికి వచ్చినా ఏం చేసినావు? నీ ఇంటికి వస్తే కూడా పోలీసులు పెట్టి లేడని చెప్పిస్తున్నావు, పోలీసులు లేవడం. మరి నీకు ఎందుకు దొంగతనం చేస్తున్నావు? ఇది నీవేనా దొంగతనం చేసి కేసీఆర్ చేసి దొంగతనం అని? నీవు నేను మంచిగా చేస్తున్నావు, ఎక్కడ చేసినావు నువ్వు? నీవు కూడా అదే పని చేస్తున్నావు. కేసీఆర్ 1 అంతలు ఉంటే నీ 10 అంతలు ఉన్నట్లున్నావు. అందుకే నాకు బాధ ఎంత అనిపిస్తుందో ఆలోచించు, ఎంత బాధ ఉందో నాకు తెలుసు. నీకు ఇన్నిసార్లు చేసి నాకు 3 లక్షల రూపాయలు అయిపోయినాయి. నాకు నీ తోటి దిగడానికి ఇక్కడ అక్కడ గవర్నమెంట్ దిగడానికి ఈ ఆఫీసుకు ఆ ఆఫీసుకు తిరగబట్టి, లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయి.
నీకు వాళ్ళ ఉన్న నిజాము తెచ్చుకోవాలనుకుంటే దోతిమేడని ఎంఆర్ఆ బూత్పూర్ ఎంఆర్ఆ అని 2016 7 నెల 12 తారీఖున ఉన్న ఎంఆర్ఆని అరెస్ట్ చేయి. ఆ తర్వాత 2002లో ఉన్న ఎంఆర్ఆని అరెస్ట్ చేయి. ఆడివని అరెస్ట్ చేయి. అప్పుడున్న 2016 ఉన్న ఆడివని ఎంఆర్ఆని చేస్తే మొత్తం బయటికి వస్తుంది. ఎందుకు నీకు దొంగతనం అవుతుంది? ఎవరన్నా వాళ్ళ ఆస్తులు అమ్మిస్తావా, నీ ఆస్తి అమ్మిస్తావు, ఎవరు ఇస్తారో నీ ఇష్టం. నాకు ఇప్పుడున్న రేటు కావాలి, లేదంటే నా తలకాయలు కట్టదీసేయి. రెండే విషయాలు నేను డిమాండ్ చేసేది. లేదంటే మమ్మల్ని అరెస్ట్ చేయి, వాళ్ళని చేయి. నీవు ఇవ్వకపోతే మాత్రం నేను ఇక్కడనే వచ్చి 7 నా ఇద్దరు మనమలు మా ఇద్దరు బిడ్డలు వచ్చి ఇక్కని పిడ్డలు వస్తాను కాలుపెట్టుకుంటాం. అంతే, నేను దేశ డిమాండ్ ఇదే. నాకు ఎప్పుడు చెప్తావో చెప్పు. అంతే, నీకు ఇక్కడ మంత్రి కలుస్తున్నారు, ముఖ్యమంత్రి వాళ్ళు కలుస్తున్నారు, ఎక్కడ కలిసిండ్రు, అందరు దొంగలే ఉండరు, అందరే ఉండరు. దొంగతనం చేసి అని చెప్పి నేను తెచ్చుకున్నాం. నిన్ను తెచ్చుకుంటే నీ దాంట్లో ఉన్న వాళ్ళు ఏవో ఏం చేస్తున్నారో అడుగు వాళ్ళని. ప్రజావానికి వస్తే ఏం న్యాయం చేసి అడుగు. రెడ్డి, నీవు మాత్రము ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో అని చెప్పి మోసం చేసి ఏదో మళ్ళీ ఎప్పటివల్ల ఈ 4 రోజులు పొద్దు ముగిసుకుంటే కాదు. ఎప్పటికీ ఒకటి పేరు ఉండేటట్లు చేసుకో. నీవు పేరు ఉండేటట్లు చేసుకో. నేను మాత్రం నీ ఇట్లా చేస్తే నేను 20 జేసీబీలు ఒకటి తీపించుకుంటా. అంతే, 20 జేసీబీలు ఒక్కటే రోజు పెడతా. నా ఊరోళ్ళంతా నాకు ఏం సపోర్ట్ చేయకుండా కాదు. నా కొత్తూరు ఒకటి, తాడపతి ఒకటి, దీటిపల్లి ఒకటి, మణిపల్లి మొత్తాన్ని మొత్తాన్ని తీసుకొస్తా. నువ్వు ఇట్లా చేస్తే నేను మామనాడు జిల్లా మంచిని ముఖ్యమంత్రిని అన్నావు. మామనాడు వాళ్ళకి ఎవరికి న్యాయం చేసినావు? ఎక్కడ చేసినావు? నేను 11 సార్లు వస్తే నా కలవకుండా లాస్ట్కు నీ ఇంటికి కూడా వచ్చినా. మరి ఎక్కడ కలిసినావు? నువ్వు నీ ఇంటికి వస్తే కూడా పోలీసు వాళ్ళని పెట్టి దొబ్బించినావు. ఏంది ఇదేనా నీ న్యాయం? పెద్ద పెద్ద కట్టలు కావాలి, జేబులు కట్టలు ఉన్నోనికి, తెల్ల బట్టలు ఉన్నోనికి చేస్తావా నీవు న్యాయం? గరీబోల కోసం ఆన్ చేసింది గరీబోలా? పెద్ద పెద్ద నీకు బట్టలు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళ నేను గెలిపించింది. నేను గెలిపించింది ఎవరు? నేనా? వాళ్ళ ఇదేనా నీ న్యాయం? ధర్మం చేసేది నీ చేసే పనులు మంచిగా లేవు. నీకు రూఢమాపి అన్నావు, రూఢమాపి కూడా ఎవరిని కాలే. రేపు పొద్దుగాలి నేను పాస్బుక్ తీసుకొచ్చి చూపిస్తా. నీవు రూఢమాపి అన్నావు, ఎవరికి చేసినావు చూపి. నీవు ఇష్ట లెక్కలు చేసుకుంటా వాళ్ళ టీఆర్ఎస్ల కానీ ఎక్కువ ఉండవు నువ్వు. నేను అడుగుతున్నా, నీ ఎప్పటి దగ్గర వేస్తావా? ఇదేనా నీ కొడుకో నీ బిడ్డను అయితే ఇట్లా చేస్తావా? నీ కొడుకో బిడ్డన ఇది అయితే ఇట్లా చేస్తావా? నాయమేనా? ఏం చేయనీకుండావు నువ్వు? ఏం చేయనీకుండావయ్యా ముఖ్యమంత్రివి? ఇదేనా నీ ముఖ్యమంత్రి స్థానం? నీవు శాతకపోతే ఇక్కడ నన్ను రాజీనామా చేసి వెళ్ళిపో. నీవు ఇట్లా చేస్తే నేను 11 సార్లు వస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది? నా తోటి జేబులో రూపాయలు లేదు, మా ఆమె కూలి చేసి ఇస్తే తీసుకొని రావాలి. మా ఆమె ఆరోగ్యం మంచి లేదు, నా ఆరోగ్యం మంచిగా లేదు, మా బిడ్డ పెళ్ళింది, కన్నాపులో బాగా ఉంది, ఎవరు కట్టియాలి? అది నాకు ఇప్పుడున్న రేటు కట్టియాలి. లేకపోతే నీకు అట్లా అనిపించకపోతే నన్ను అరెస్ట్ చేయి. దొంగతనం అంతా బయటపడుతుంది, ఎవరు ఏం చేసిందంతా. ఆ చేస్తేనే ఎమరన్నా అప్పుడున్న 2016 7 నెల ఆ 2002లో ఉన్న ఎమరని చేస్తే మొత్తం చేస్తాం. నన్ను ఇక్కడ నేను పంజాబానికి వస్తే నన్ను తీసుకుపోయి పంజగుట్ట పోలే 11 గంటలకు వస్తే దారి కట్లనా అయితే నన్ను నేను ఇక్కడ వచ్చి అడిగితే ఆ ఎంఆర్ఆ చుట్టం ఎవడో ఉన్నాడు 2002లో ఉన్న ఎంఆర్ఆ చుట్టం ఉన్నాడు, వాళ్ళు ఫోన్ కొట్టి నన్ను తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టిరు 11 గంటలను 4 గంటల దగ్గర పెట్టుకొని నాకు 20 రూపాయలు ఇచ్చి తొలిసి ఇవి 20 రూపాయలు నాకు ఇస్తే తీసి ఆయన వాళ్ళ మొక్కన కొట్టినా. ఈ పేరు ఏం పేరు అంటే హరిష అన్నాడు, వాడు ఎస్ఐ అంట. ఆ ఎస్ఐ అని పేరు హరిష అంటాడు. ఆడు తీసుకుపోయి 2011 నుంచి 12 గంటల దగ్గర 9 దగ్గర అన్నీ 6 గంటల దగ్గర అన్నాన్ని పెట్టుకున్నాడు. ఇదే నాని న్యాయం? నాకు ఇప్పటివరకు ఎందుకు న్యాయం చేస్తలేవు? నీకు ఎందుకు అప్లికేషన్ ఎందుకు అంతలేవు? నేను అప్లికేషన్ ఇచ్చిన కదా నీకు, నేను అప్లికేషన్ ఇచ్చిన కదా, ఇవ్వకుండా కాదు కదా. లాస్ట్ ఫైనల్ నేను ఇంతే చెప్తున్నా. నాకు ఇప్పుడున్న రేటు వాళ్ళు చెప్పింది అలా 2 5 5 లక్షల 50 వేలు అన్నాడు. ఇవాళ నేను అది ఒప్పుకోను. ఇవాళ ఇప్పుడున్న రేటు ఏది కట్టిస్తేనా కట్టి, లేదంటే నా దానికెళ్ళి కట్టది. సార్, నేను నల్గొండ జిల్లా, మాది డిండి మండల్ హెడ్ క్వార్టరు. డిండి మండలంలో కనీసం 200 ఎకరాల చిల్లర పట్టాలు క్యాన్సిల్ చేసిన ఎంఆర్ఓ గారు ఒక 10 సంవత్సరాల క్రితము, 10 12 సంవత్సరాలు అయింది. ఆ పట్టాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం 70 సంవత్సరాలకెళ్ళి రైతుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూములు మా భూములు, గవర్నమెంట్ భూములు అని చెప్పి ఆయన పట్టాలు క్యాన్సిల్ చేసింది ఆనాడు. అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము కోర్టుకు వెళ్ళినాము. కోర్టుకు వెళ్తే కోర్టు కనీసం 7 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి దాని విచారణ జరిపించి మాకు సరైనటువంటి న్యాయం చేసిన కోర్టు మాకు తీర్పిచ్చింది.
ఆ కోర్టు తీర్పును వీళ్ళు తిరస్కరించి కోర్టు తీర్పును వాళ్ళు మెన్షన్ చేయకుండా కోర్టులో పెండింగ్ ఉందని చెప్పి తప్పుడు సమాచారంతో మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్కు వాళ్ళు ఫైల్ పంపడం జరిగింది. 2-3 రోజుల క్రితమే వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఈరోజు నేను రిపోర్ట్ అడిగితే మేము మాకు రీసెంట్గా కూడా మీకు ఈ రకంగా మీరు ఇచ్చిన కోర్టు ఆర్డర్లు, మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చినామని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే కోర్టులో పెండింగ్ ఉందని చెప్పి MRO రిపోర్ట్ రాశారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ వచ్చింది ఒకటి సమాచారం, మీరు ఇచ్చిన అప్లికేషన్లో ఒక సమాచారం ఉంది, ఇది తప్పుడు సమాచారం. మీరు మళ్ళీ పోయి MRO కలెక్టర్ గారిని MRO గారిని కలవండి అని వాళ్ళు అంటున్నారు. నేను గతంలో కూడా కనీసం 5-6 నెలల క్రితము ప్రజావాణి మొదలు అయిన రోజున నేను ఇచ్చాను. ఆ రోజు ఇచ్చాను, మళ్ళీ ఇది 3వ సారి ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం. ఈరోజు స్టేటస్ కన్నా అని స్టేటస్ గురించి నేను తెలిసి వాకప్ చేయగా ఆయన ఏమంటున్నాడంటే, ఈ రకంగా మీరు కోర్టులో తీర్పు ఉంది కదండి అని అంటున్నాడు ఆయన. అది చూపించిన కూడా నాకు కోర్టులో తీర్పు ఉంది అన్నట్టుగా. మేము ఇచ్చిన కోర్టు ఆర్డరు, మా అప్లికేషను దాని మీద విచారణనే లేకుండా కోర్టు ఆర్డర్ కోర్టులో పెండింగ్ ఉన్నందున మీకు ధరణి పాస్బుక్లు ఇవ్వడానికి సాధ్యం కాదు అనేది రిప్లై మాకు MRO గారు రాసి పంపినారు. ఇది కరెక్ట్ కాదు. కోర్టు తీర్పును మీరు నిర్లక్ష్యం చేయకండి. కోర్టు తీర్పును మీరు శిరసావహించి కోర్టు ఆర్డర్ను మీరు గౌరవించి రైతులకు మాకు న్యాయం చేసి మాకు ధరణి పాస్బుక్లు ఇప్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ను. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా నేను విన్నవించేది, 100 మంది రైతుల సమస్య సార్, ఇది చాలా ఇబ్బందులు పడుతున్నాము, డిండి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంతమంది రైతులు అది తరఫున మరి మేము మీకు విన్నవించుకుంటున్నాము. మా డిండి రైతుల తరఫున మాకు అన్యాయం జరగకుండా మా కోర్టు తీర్పును శిరసావహించి మరి కోర్టు తీర్పును మీరు పరిగణలోకి తీసుకొని విచారణ జరిపించి ఈ విషయంలో ఈ డిండి ల్యాండ్ విషయంలో ఇంతమంది రైతులకు న్యాయం చేసి మాకు ధరణి పాస్బుక్లు ఇప్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను నమస్కరించి డిండి రైతుల తరఫు పక్షాన మరి మా సమస్యలు అన్నీ ఈ పెండింగ్ ఉండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. భూమి మాకు అక్కడికి రాకుండా కనీసం మా అవసరాలకు, రైతుల అవసరాలకు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇప్పటికి కూడా మా కబ్జాలే ఉన్నది. మరి ఈ సమస్యను పరిష్కరించి మాకు ధరణి పాస్బుక్లు ఇప్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కరించి చెప్తున్నాను. ఈ విషయంలో మా చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పంజాగుట్ట కాలనీ అమీర్పేట. అయితే కొన్ని డాక్యుమెంట్స్ అవి పెట్టాలంటే ఇప్పుడు ఇవాళ పట్టుకొని వచ్చి ఇచ్చానమ్మా. వాళ్ళు ముందేమన్నారంటే మీరు కోర్టుకు పోవాలండి, లేకపోతే మినిస్టర్ని కలవమన్నారు. అంటే హైయర్ అథారిటీస్ ఇంకొక వేరే ఆయన్ని కలిస్తే ఆయన అన్నారు మీరు ఇవ్వండి తీసుకోండి, మీరు పంపించమని వాళ్ళ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నా ముందే. సో వాళ్ళు తీసుకున్నారు, మేము హైయర్ అథారిటీస్ ఫార్వర్డ్ చేస్తామన్నారు. అదేమ్మా నాది నా గ్రీవెన్స్ అలా ఏంటంటే నాకు రెంట్ ఇవ్వటం లేదు, ఖాళీ చేయట్లేదు. అది ఖాళీ చేస్తే కనీసం వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే నాకు రెంట్ వస్తుంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్లో ఏంటంటే మాకు ఫండ్స్ లేవంటున్నారు. 16 నెలలు అయింది మేడం ఇప్పుడు నాకు రెంట్ ఇచ్చి, మాకు రెంట్లే ఆధారం. సీనియర్ సిటిజను, ఐమ్ అబౌట్ 8 ఇయర్స్ ఓల్డ్, మై వైఫ్ ఇస్ 75 ఇయర్స్. మాకు అన్ని వయసు తగ్గట్ట రోగాలు, డయాబెటీస్, హైపర్ టెన్షన్లు అన్నీ ఉన్నాయి. మందులు, టెస్టులు, డాక్టర్లు అన్నీ అవుతున్నాయి. ఆర్థికంగా నాకు రావాల్సిన డబ్బులు కూడా నాకు ఇవ్వకుండా వీళ్ళు చాలా బాధిస్తున్నారు మేడం నన్ను. ఫస్ట్ టైము కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాలి, రిలవెంట్ డాక్యుమెంట్స్, మీ బిల్డింగ్ సేల్ డీడు, తర్వాత మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ రసీటు, అవి పట్టుకొచ్చి పెట్టండి, ప్రూఫ్ కింద ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఇచ్చాను మేడం, అవి ఫార్వర్డ్ చేస్తామన్నారు హై అథారిటీస్కి. అది అంటే మేడం ఇది నేను లాస్ట్ చూసే వచ్చాను మేడం, మళ్ళీ అది పేపర్ సబ్మిట్ చేశాను ఇప్పుడు ఫ్రైడే. అంటే నాకు ఒక 10 రోజుల్లో కానీ దీని యాక్షన్ ఏమైనా ఉన్నదా లేదా తెలుస్తుంది మేడం. ఇప్పుడు నేనేం చెప్పలేను కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీకు ఫోన్ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు, మీకు ఎక్నాలజ్మెంట్ వస్తుంది ఫోన్లో అన్నారు. చూద్దామమ్మా, కొత్త గవర్నమెంట్ వస్తే ఏదన్నా చేస్తారని ఆశ ఉన్నది, అందుకని వచ్చాను. లేఖనే పెట్టుకున్నాం మేము, అది కూడా ఇది 4 టైమ్స్ ఇది మేము రావడం, స్టార్టింగ్ నుండి వస్తున్నాం మేము. స్టార్టింగ్ వస్తే ఫామ్స్ తీసుకున్నారు, మాకు ఆన్లైన్లలో ఓకే అయినాయి అన్నారు, ఫోన్లు వస్తే అన్నారు, మళ్ళీ మొన్న వస్తే 2 మంత్స్లో అయితే అమ్మా అని చెప్పేసి ఓకే అయిందని కూడా అన్నారు. ఇప్పుడు వస్తే ఇప్పుడు అసలు ఇక్కడ అనౌన్స్మెంటే లేదు అసలు డబ్బులు వెళ్ళు ఏమన్నా అంటే మున్సిపల్ ఆఫీస్ వెళ్ళండి, వార్డ్ ఆఫీస్ వెళ్ళండి అనేసి అంటున్నారు. మరి ఎట్లా, ఎక్కడ న్యాయం జరుగుతుంది మాకు, ఎక్కడ వెళ్ళాలి మరి మేము? మేము చెప్పేది అది ఒక్కటే కదా, ఇల్లు ఒక్కటే ఏమన్నా వేరే మాకు ఏం అవసరం లేదు, ఉండడానికి ఇల్లు ఒకటి ఇస్తే చాలు. ఇంకా మేము ఏం కూడా 6 గ్యారెంటీలు అన్నారు,
కనీసం ఇల్లు అన్నా ఇస్తే కొంచెం ఇది ఉంటుంది కదా, లేకనే కదా ఇప్పుడు ఇన్ని సార్లు కూడా వచ్చాడు. మేము 10 ఇయర్స్ నుండి అయితే మేము ఫామ్ పెట్టినాము, తిరుగుతూనే ఉన్నాం. మాకు ఎట్లా అయినా ఇది ఒక్కటైతే కావాలండి. ఆయన ఏ విధంగా వేస్తాడో, ఇన్ని సార్లు వస్తున్నాం, 5వ సారి సార్, మాకు మరి ఇస్తారా, మరి ఏమన్నా పేమెంట్ పోసుకొని చావమంటాడా, అంతే మాకు ఇంతే బాధ ఉంది. మాకు ఏం లేదు, ఏమన్నా పోసుకొని చావమంటే సస్తం ఇక్కడికి వచ్చి సస్తం ఇంతమంది. ఏంది ఇది, మమ్మల్ని ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు. పెట్టినాం మేము డబల్ బెడ్రూమ్, పెడితే మాకు సర్వే నంబర్లు సర్వే అయ్యింది, ఎలక్షన్ కోడ్ వాడి ఆగిపోయింది. ఆగిపోయింది మళ్ళీ ప్రజావాణిలో పెట్టినాం, మళ్ళీ ఇక్కడ పెడితే 2 నెలలు అని చెప్పి 2 నెలల తర్వాత వస్తే ఇప్పుడు ఏం మున్సిపల్ ఆఫీసు కార్పొరేటరు అక్కడికి వెళ్ళండి అంటారు. అక్కడికి వెళ్తే మమ్మల్ని పట్టించుకుంటలేరు అసలు. దయచేసి మాకు సీఎం గారు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం డబల్ బెడ్రూమ్ గురించి. సార్, మే ఆసిఫ్ నగర్ జిరే సే ఆయా హూం. 2016 హమ్ డబల్ బెడ్రూమ్ కే లియే ఆన్లైన్ కరే థే, తో ఉస్కే బాద్ 2021 మే హమకు జో కాల్ ఆయా, ఫస్ట్ కాల్ ఇన్క్వైరీ హుయీ, సెకండ్ కాల్ ఆయా ఉస్కే బాద్ ఇన్క్వైరీ హుయీ. అలాట్మెంట్ జో కేసీఆర్ సాహబ్ జో సీఎం రహే థే, వో థర్డ్ డ్రా మే అప్నే కో ఘర్ అలాట్ నే హువా, డ్రా నే హువా. తో ఉస్కే బాద్ జో సో ఫిర్ యహాన్ సీఎం సాహబ్ కే ఆఫీస్ కో ఆగే హమ్ జో సో పర్సన్ 3 మంత్ పహలే ఆకే అప్లికేషన్ దియే, తో ఉస్కా భీ కోయీ రిస్పాన్స్ నహీ హై సార్. మే ఏక్ మిస్త్రీ కా కామ్ కర్తా హూం సాహబ్, మేరే ఫ్యామిలీ మే 6 మెంబర్ హై, తో మే లేబర్ ఆద్మీ హై, తో కైసా కర్నా హై, మహీనా మినిమమ్ 6000 కిరాయా హై, బచ్చోం కా స్కూల్ కా హై. తో ఆప్ జో సో కేసీఆర్ సాహబ్ జో అలాట్మెంట్ కరే డబల్ బెడ్రూమ్, తో ఉస్మే 75% లోగాం కో జో ఆన్ హౌస్ వాళ్ళం కో దియో సాహబ్, ఆప్ ఇన్క్వైరీ కరో, రెంటర్ కో దియో, బరబర్ జో హక్ హై ఉస్కో ఘర్ దో. ఆప్ కిత్నా లోగాం కో క్యా గరీబ్ దునియా మే రహనా నహీ, క్యా జీనా నహీ. అబ్ యే జో 2022 మే విష్ణు గోపాలాచార్య సర్ జో థే, మేరే కో ఇన్క్వైరీ కర్కే జో సో యే పేపర్ దియే సో హై, తో అప్నా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సాహబ్ సే మే సబ్మిట్ కరా, వో హోనే పర్ భీ మేరే కో ఘర్ నే అలౌడ్ నే హువా. అబ్ ఉస్కే బాద్ జో సో పర్సో ఆప్ జో రేవంత్ రెడ్డి సాహబ్ ఆకే జో ప్రజా పలానా కా జో సిస్టమ్ నికాలే, ఉస్మే భాగ్ దోడీ కర్కే పేపర్ సబ్మిట్ కరే సర్ హమ్, కర్నే కే బాద్ జో సో ఏరియా కే సర్కల్ ఇస్మే గయే, తో తుమారా ఫైల్ ఓపెన్ హోనే హో రా బోల్ కే బోల్తే, అబ్ యహాన్ కో ఆయే తో ఇన్హో సర్కల్ పే జో బోల్తే, తో గరీబ్ జీనా యా మరనా సాహబ్, యా ఫిర్ ఫిర్ కే బోలియే, యా యహీ తరీఖా హై క్యా, అబ్ అలాట్మెంట్ డబల్ బెడ్రూమ్ నే క్యా నహీ, మేరే దేఖియే సాహబ్ యే పేపర్ హై మేరే, యే వేణుగోపాలాచార్య ఏ కరే సో, ఔర్ యే ప్రజా పలానా కా ఏ కరే సో హై, యే రాషన్ కార్డ్ హై మేరా, ఔర్ ఘర్ కే మేరే టోటలీ 6 మెంబర్ హై సాహబ్ మేరే, మే అకేలా కమానే వాలా లేబర్ ఆద్మీ హూం, మే 6 మెంబర్ హై, తో ఆఖర్ రెంట్ మే మే 18 సాల్ సే కిరాయా భర్ హూం సాహబ్, మే ఔర్ కిత్నా బోల్ కే యే కరూ, మే మేరే రేవంత్ రెడ్డి సాహబ్ సే మేరీ రిక్వెస్ట్ హై సాహబ్, ఆప్ ఇన్క్వైరీ కర్కే ఇస్ గరీబ్ కో ఘర్ అలాట్మెంట్ డబల్ బెడ్రూమ్ జో హువా జో ప్రొసీజర్ రుక్ హువా హై, ఫస్ట్ ఇన్క్వైరీ, సెకండ్ ఇన్క్వైరీ హుయీ సాహబ్, మేరే ఘర్ కో ఆకే ఇన్క్వైరీ కరే, మే రెంట్ సే రహతా హూం, ఆప్ సహీ సే ఇన్క్వైరీ కీజియే, ఔర్ జో సో అలాట్మెంట్ జో అభీ ఆప్ కర్నే వాలే హై, ఆప్ సే తహే దిల్ సే రిక్వెస్ట్ హై సర్, డబల్ బెడ్రూమ్ హమ్ జైసే గరీబోం కో దియో తో బహుత్ ఐసా నహీ రహతా సాహబ్, ఆప్ సే దువా రహతీయే, బస్ యే జో ప్రజా పలానా కా సిస్టమ్ నికాలే, సహీ తరహ సే ప్రొసీజర్ కంటిన్యూ కరియే సాహబ్, గరీబ్ ఆద్మీ బహుత్ పరిశాన్ హై సాహబ్, యా కర్ కే ఖాయేంగా, పహలే కో కామ్ నహీ చల్ రహా, లేబర్ ఆద్మీ మేరే జైసే బహుత్ సారే లోగాం పరిశాన్ హై, యా కామ్ కరేంగా యా ఫిర్తే రహేంగా సాహబ్, ఆప్కే ఆఫీస్ మే జో భీ ప్రొసీజర్ హై, ఆప్ జల్దీ సే జల్దీ యే కరియే, ఆప్సే హాత్ జోడ్ కే రిక్వెస్ట్ హై సర్, ఓకే సాహబ్. ధన్యవాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దులీపా మండలం కాకల గ్రామం నుంచి వచ్చాయండి. నిన్న బయలుదేరి రాత్రిపూట ఇక్కడ అమరావతి నగర్కి వచ్చి ఆడ నైట్ ఉండి తెల్లారుజామున 4 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ రావడం లేదండి. ఇప్పటికి 3 సార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పోయా, 2 సార్లుగా కలిస్తే వస్తాడండి. సమస్య చదివిన సర్టిఫికేట్ అండి, నాది యాక్సిడెంట్లో కాలు పోయిందండి, యాక్సిడెంట్లో ఇడిగిపోయిందండి కాలు. 80% రాశారండి, మెడికల్ 80% రాసిన తర్వాత ఇందులో 80% రాసి 4 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు పెన్షన్ రావడం లేదండి. లోపలికి రానే లేదండి, బయట ఉండి ఇక్కడే రాపించి ఇక్కడ అప్లై చేశామండి. ప్రకటి భవనకి ఇదే మొదటిసారి రావడం అండి. జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఆల్రెడీ 2 సార్లు పోయించా. కలెక్టర్ ఆఫీస్ ఏం చెప్పారంటే ఇంకా జీవో వచ్చేనే మీకు డబ్బులు వస్తాయండి, ఇప్పుడైతే లేదు ఛాన్సు, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు కూడా అని చెప్పారండి. ఇప్పుడు అయిపోయింది, ఎప్పుడు అయిపోయి 3 సంవత్సరాలు అయితే 6 సంవత్సరం అవుతుందండి, ఇంతవరకు ఏం లేదండి. మండల ఆఫీస్కి పోయినాం, ఏడీఓ వారికి అడిగిపోతే ఇక్కడ రావద్దు అంటే మీరు జరగద్దు, ఇంకా సెక్రటరీ చూసుకుంటారు, ఆన్లైన్ అయిన తర్వాత జీవో వచ్చిన తర్వాత మీకు డబ్బులు పడతాయి, ఎటువంటి జరగద్దు అని చెప్పారండి.
అయినా నా ప్రయత్నం నేను చేసుకుంటూ నేను తిరుగుతా ఉండండి. నాకు రూపాయి ఆధారం ఏమి లేదండి. నాకు ఇల్లు ఏది ఏమి లేదు. ఉన్న ఒక ఇల్లు కూడా మా అమ్మాయికి రాసిచ్చాను, ఏ ఆధారం లేదు, ఏ ఆధారం లేదు. ఉన్న ఇల్లు మా అమ్మాయికి రాసిచ్చాయండి. నేను ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాండి. దానికోసం నేను హైదరాబాద్ ఇక్కడికి రావాల్సి వచ్చిందండి, భద్రకోద్రం జిల్లా నుంచి. లోపల నాయకులు ఉన్నారు, చెప్పా, చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదండి. అదే వస్తుంది జీవో రావాలిగా అంటున్నారండి. నాకు కొంచెం వినపడదు, పెద్ద చెప్పాలి, పెద్ద చెప్పాలని వాళ్ళు ఇంట్రెస్ట్గా తిరగట్లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నేను ఏది లేక ఇబ్బంది పడుతున్నా. పేరుకి ఓసీ కానీ ఎవరిని అడుక్కునే పరిస్థితి నాకు లేదు. దీనికోసం నేను తిరుగుతున్నా 4 సంవత్సరాల నుంచి. ఇంతకంతగా మనం చేసే మార్గం లేదు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దామని ప్రకటి పగ నాకు ఇచ్చా. నిన్న నుంచి నరకయాత్రనాడు పరిస్థితున్నా, ఇంతవరకు చెప్పింది చేయలే. ఇప్పుడు ఆకలితేనేముంది, ఇంతవరకు భోజనం చేయలే, ఎవరు పట్టించుకున్నారు సరే. ఏం లేదు, 4 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఏం లేదండి. ఆధారం లేదు, ఉపాధి పథకం అనే ఏదైనా ఒకటి చెప్పినంత అది లేదు. 100 రోజుల పనికి ఉపాధి హామీ పని ఇప్పించనని తిరిగా తిరిగినా కానీ ఇంతవరకు ఏం లేదండి. ఏదో పని చూసుకుంటే ఉపాధి పథకం ఇప్పించి. నాకు పుట్టటమే వికలాంగుడు పుట్టిండి అయ్యా. మాకు ఇద్దరు బాగున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకొని అలాగైనరా పిల్లలు. ఈ పిల్లవానికి పట్టుకొని నేను మా ఆయన కష్టపడి, మా ఆయన ఉప్పర్ పని చేస్తాడు, నేనేమో ఆ పిల్లగానికి పట్టుకొని నేను ఇంట్లో ఉంటా సార్. డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారంటే నేనేమో రాపించిన సార్, ఇడికి వచ్చి రాపించిన 5 సంవత్సరాలు ఉంటాయి సార్, ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు సార్. ఆయనకి ఏ హెల్ప్ ఏ మద్దతు దొరకకొచ్చింది. 4,000 ఇస్తే ఆయన జీవితం గడిచిపోతుంది. ఆ వికలాంగ్ ఉంది, నిన్నున్న అన్ని రోజులు చూసుకుంటా సార్. నేనేం బాధపడా, నా పిల్లగాడికి నేను కన్న తర్వాత నేను చూసుకునేది తప్పది. కానీ నేను పోయినాక నా కొడుకు ఏమవుతాడో అన్నట్లా నాకు బాధ ఉంది సార్. ఇది రాపించిన నన్ను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని సంవత్సరాల్లో యాక్షన్ తీసుకోలేదు సార్ నా కొడుకుది. ఎందుకట్లా సార్, ఫోన్ నంబర్ పోయిందేమో కానీ ఆధార్ నంబర్ అయితే లేకుంటే అప్పుడు ఇప్పుడు వచ్చింది కదా సార్. అయినా కానీ నేను ఆడికి కీసర్ గుట్టకి పోయినా సార్, పోయి అన్నా సార్ నా కొడుకుది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ అంటే ఏమన్నాడు తెలుసా, పోయి ఈసేవల రాపించుకొని రామ్మన్నాడు. ఈసేవల పట్టించుకొని పోయినా సార్ పోతే ఏమన్నాడు. ఇప్పుడు నడుస్తలేవు, ఇప్పుడు అడగకమ్మా, వచ్చినప్పుడు ఇస్తామని కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిండు సార్. సరే అని ఊకున్నాం సార్, వస్తాయి కదా ఎట్లాగో అని. ఇప్పుడు ఎంత 16 సంవత్సరాలు అయింది సార్ రాపించి, 16 సంవత్సరాల తర్వాత ఇది తీసుకొని వెళ్ళినా సార్. నేను వెళ్తే ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు రాలేదమ్మా వస్తే మేమే చేస్తామా అంటే సరే సార్ మీరు చెయ్యండి సార్, మీకు పుణ్యం అవుతుంది నాకు కొడుకు ఇట్లా ఉన్నాడని. నేను హ్యాండిక్యాప్ మొత్తం చూడండి సార్, 99% ఉన్నది నా కొడుకు. ఎట్లా బతకాలే సార్ చెప్పండి. నా కొడుకు నా డబల్ బెడ్రూమ్ రాపించి నాకు దిక్కో పాలు తీర్పిస్తున్నారు సార్. ఇంటికి అరిగినట్లా చెప్పులు తిరుగుతున్నా సార్. నేను ఈ ప్రజాభవన్కి ఎప్పుడు నేను రాలేదు సార్, ఇప్పుడే 2వసారి వచ్చిన. ఇప్పుడు పోయినా కానీ సార్ నా కొడుకు ఇక్లాగా ఉన్నాడు. మంచి వాళ్ళకు ఇస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకు ఇస్తున్నారు, మళ్ళీ నా కొడుకు ఇవ్వండి సార్. నా కొడుకు ఎవరు 2కి పెట్టకొచ్చిండ్రు, అడుగుతేమో నీ పిల్లగాడు ఇక్లాంగులు ఉన్నారని చెప్తున్నారు సార్. అందుకని బాధపడి నేను 7 లోపట పోయి ఉన్నా సార్. ఉన్న తర్వాత అయినా కానీ నేను అడుగుతానే ఒక్కటే మాట అడుగుతున్నా, నాకు ఏమొద్దు, నా పిల్లగానికి డబల్ బెడ్రూమ్ కావాలి సార్. నేను ఓపికే పట్ట ఇప్పుడు 25 సంవత్సరాలు ఓపికే పడి మీరు వచ్చిండ్రు, వచ్చి 6 నెలలు అయింది సీఎం సార్. నేను అంటలేను ఆ మాటకి, మీ హామీలు ఏం చేసిండ్రు, గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు, మీ ఇల్లు లేదా నాకు ఇల్లు ఇస్తా అన్నారు, మీరేమో పింఛను పెంచుతా అన్నారు, అది కాకుండా ప్లస్
ఇంకేమంటే వాళ్ళకు మంచి చెడు అన్నీ చూస్తాం అని చెప్పిర్రు. ఏం చేస్తున్నారు సార్ మీరు? మేము ఓటు వేసినాం, నా పిల్లగాడు కుంటుకుంటా పోయేసిండు సార్ ఓటు. నిన్నేం చెప్పాలి సార్? అయ్యా నన్నడాడు అయ్యానంటే నేనన్నా కాదురా నాయన, నీకు ఇలా 4,000 వస్తున్నాయి, నీకు రేపటికల్లకి 8,000 వస్తాయి రా, నీ బతుకు మంచిగా అవుతుంది ఆడ చెప్తున్నారు కదరా సార్, అందరు వేస్తున్నారు రా, నువ్వు వేయి రా అని నేను చెప్పి నా కొడుకు దాని మీద నేను పోయి ఎత్తుకొని వేపించిన సార్. అది వేపించిన తర్వాత ఏం లాభం వచ్చింది సార్? 6 నెలల నుంచి ఏం పట్టించుకుంటున్నారు మాతోని, మా ప్రజలతో ఏం హామీలు తీసుకున్నారు? హామీలు అన్నా చేయాలి కదా సార్, హామీలు చేయకుండా కానీ ఇల్లు అన్నా ఇవ్వాలి కదా సార్. ఇది అయ్యో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది సార్, నా వికలాంగు కొడుకుకి ఎందుకు వస్తలేదు సార్? అదే అడుగుతున్నా నేను. నాకు ఎవ్వరు రెంట్కి పెట్టుకుంటా లేరు, షూట్ చేస్తే షూట్ చేయండి సార్, ఇండే నాకు, నేను చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నా పిల్లగాంది నేను ఆలోచించి నేను చెప్తున్నా కానీ ఎవ్వరు పట్టించుకుంటా లేరు సార్. ఆడబోతే ఏమంటున్నారు, ఇలా అయిపోయింది మీరు పోండమ్మా, ఆడ మండలం ఆడుకోండి, మండలం పోతే మున్సిపల్ ఆడుకోండి, మున్సిపల్ పోతే కేసరగుట్టలో పోయి అడగండి. ఏంటి సార్ ఇది? ఇది న్యాయమేనా? ఇది తిరగడం న్యాయమేనా? 25 సంవత్సరాల కొడుకు తీసుకొని నేను తిరుగుతున్నా, నా మనసుకి ఎట్లా కొడుతున్నది? మీకు ఒక్క నెల పిల్లగాడికి ఎత్తుకొని తిరగాలంటే మీ చేతులు గుంజుతాయి, మీరు ఆయమ్మలకి పెట్టుకుంటారు. నేను ఎట్లా ఎత్తుకొని తిరుగుతున్నాను? నేను ఎట్లా ఎత్తుకొని తిరుగుతున్నా నాకే తెలుసు. ఇది చెప్పండి, మీరే చెప్పండి, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందా? మీకైనా పిల్లలు ఉన్నారు కదా సార్, లేకుంటే అదో ఒక మాట కాదా? లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉన్నోళ్ళ ఉన్నద దాంట్లోనే జరుగుతున్నారు. ఉన్నోళ్ళు 5 లక్షలు ఇస్తే వాళ్ళకే ఇళ్ళకు ఇస్తున్నారు పట్టాలు. ఏంటి సార్ ఇది న్యాయం? ఎక్కడ న్యాయం ఉన్నది చెప్పండి? న్యాయం న్యాయం అంటే ఎక్కడ న్యాయం ఉన్నది? ఆడంతా ముంచిండు, ఈయన ఇట్లా చేస్తుండు, మేమేం చేయాలి చెప్పండి సార్? సావాలా బతకాలా మేము చెప్పండి? మళ్ళా ప్రజలతో ఓట్లు అడుగుతప్పుడు ఎంత ముద్దుగా అడుగుతారు, అమ్మ మేము ఇది చేస్తాము, అమ్మ మేము అది చేస్తాము, అమ్మ మీకు మంచిది చూస్తాము, అమ్మ మీకు ఏ కష్టం రానియము, అమ్మ మీకు రోడ్లు వేస్తాము, అమ్మ మీకు నల్లలు వస్తాయి, అమ్మ మీకు కరెంటు పోదు, అమ్మ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. నా బిడ్డ పెళ్లి చేసి 5 నెలలు అయింది సార్, ఇప్పుడు చెప్తున్నా నేను ఆ మాట. 5 నెలల నుంచి నా బిడ్డకి 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం అన్నారు. ఏడ ఉంది సార్? ఏడ ఉంది చూపియండి నాకు, ఇప్పుడు చూపిస్తేనే అది లెక్క ప్రకారం నేను ఒప్పుకుంటాను. ఇంక సార్ మంచిగా చేస్తున్నానని నేను ఒప్పుకుంటా, నాది ఏ చెల్లెల వేసినా నాకు పర్వాలేదు, వచ్చిన ఇంటి ముంగట షూట్ చేసినా నాకు ఏం అభ్యంతరం లేదు. నేను ఉన్న మాట అంటున్నా, ఇన్ని రోజులు నేను ఆపుకున్నాను ఆ మనసులో, ఇప్పుడు ఆపుకోలేను సార్. నేను అసలే ఆపుకోను. ఇప్పుడు మీరు వచ్చి ఆ లెక్కిర్రు వీళ్ళు దిగిర్రు, ఆ లెక్కిర్రు వీళ్ళు దిగిర్రు, ఆయన తిన్నాడు నువ్వు ఎవరెవరు తిన్నారో అది లోకంకి కాదు, పైన దేవునికి తెలవాలి. అది ఎవరు తిన్నది ఆ దేవునికి తెలవాలి. లేనాడు అట్లనే వస్తుండు, ఉన్నాడు అట్లనే బతుకుతుండు. చేస్తుండా చేస్తలేడా? మేము ఎట్లా చేయాలి? మా కూలి మా ఆయనది 1,000 రూపాయలు, 1,000 రూపాయల నా 3 పిల్లలు బతకాలి, నేను బతకాలి, నా కుంటి పిల్లగారికి అన్ని సౌకర్యాలు చూసుకోవాలి, నేను మా ఆయన చూడ మా ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, అన్ని సహూలతులు చేసుకోవాలి, ఇంటి సామాన్ వేసుకోవాలంటే ఉన్న పై 1,000 ఎంతగానం వస్తుంది? మీరు అడగండి, మీరు చెప్పండి, మాకు న్యాయం చేయండి సార్. అంతే, నాకు ఏం అవసరం లేదు, నాకు డబల్ బెడ్రూమ్ నా కొడుకు కావాలి, ఎక్కడ పోయినా నాకు ఇల్లు ఇస్తలేరు. ఇస్తారా? ఏం చేస్తారా? లేకుంటే ఈయన్నే వేసి నాకు టెంట్ వేసి పెడతారంటే ఈడ వచ్చి ఉంటా సార్.